फ्रेंड्स मेरे फर्स्ट टाइम मन चैनल विजिट चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि पक्कन बेल सिंबल एक्टिवेशन चेयंडि पैन ऑल वस्तुंदि ऑल मीद क्लिक चेयंडि एंदुकंटे इलांटि इन्फॉर्मेटिव वीडियोस मीकु फर्स्ट नोटिफिकेशन रूपंलो तेलुसुकोवच्चु। हाय फ्रेंड्स वेलकम बैक अवर यूट्यूब चैनल मीरु चूस्तुन्नारु आरवी प्रसाद टेक चैनल। फ्रेंड्स ई रोजु मन वीडियोलो Paytm लो कूडा मनकु క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ఉంటాయి। ఆ యొక్క క్యాష్ బ్యాక్ పాయింట్స్ ను మనం Paytm గిఫ్ట్ వౌచర్ గా మనం ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం। ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి। అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి। ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు Paytm యూస్ చేసే ప్రతి ఒక్కరికి మీరు వాలెట్ లో ఇన అమౌంట్ కన యాడ్ చేసినట్లయితే యాడ్ వాలెట్ లో 1000 రూపాయస్ గాని 2000 3000 ఎంతైనా కూడా యాడ్ చేసినట్లయితే మీకు తెలియకుండా ఒక 10000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే మీకు యాడ్ అయి ఉంటాయి అన్నమాట। ఆ యొక్క యాడ్ అయిన పాయింట్స్ అనేది మనం రిడీమ్ చేసుకోవచ్చు, Paytm గిఫ్ట్ వౌచర్ గాని రిడీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్ గా కూడా ఆ యొక్క పాయింట్స్ అనేది మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। అంటే గిఫ్ట్ వౌచర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు। ఆ యొక్క కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం। ఇలా మనం స్క్రోల్ డౌన్ చేయాలి। స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సేవ్ మోర్ విత్ Paytm అని చెప్పేసింది కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ అని చెప్పేసింది, దీని మీద క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, క్యాష్ బ్యాక్ 1 అండ్ ఇప్పటి వరకు 4111 రూపీస్ అయితే నాకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది। తర్వాత ఇక్కడ రిడీమ్ నౌ అని చెప్పేసింది కదా, క్యాష్ బ్యాక్ పాయింట్స్ నాకు 10060 అనేది పాయింట్స్ అయితే ఉన్నాయి। తర్వాత 5 వౌచర్స్ కూడా ఉన్నాయన్నమాట। ఇప్పుడు మనము ఈ యొక్క పాయింట్స్ అనేది ఎలా వచ్చాయని కదా చెప్పేసి కూడా ఇప్పుడు చూద్దాం। సింపుల్గా మనం క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీద క్లిక్ చేద్దాం। క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాయింట్స్ హిస్టరీ అని చెప్పేసి పైన కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే జనవరి 12th నేను అమౌంట్ అయితే యాడ్ చేశాను Paytm వాలెట్లో। యాడ్ చేసిన తర్వాత నాకు 10000 పాయింట్స్ అయితే ఇందులో యాడ్ అయ్యాయి అన్నమాట। తర్వాత అంతకుముందు చిన్న చిన్న రీఛార్జ్ అటువంటి చేసినట్లయితే మనకు 20 పాయింట్స్ అలా మనకు యాడ్ అయ్యాయి। ఇక్కడ సింపుల్గా బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, 1000 పాయింట్స్ కింద ఉన్నట్లయితే మనకు 10 రూపీస్ Paytm గిఫ్ట్ వౌచర్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు। అలాగే 5000 పాయింట్స్ ఉన్నట్లయితే 50 రూపీస్ గిఫ్ట్ వౌచర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు। అలాగే 10000 పాయింట్స్ ఉన్నట్లయితే 100 రూపీస్ Paytm గిఫ్ట్ వౌచర్గా చేసుకోవచ్చు అనమాట। 25000 అలా ఉన్నట్లయితే 250 రూపీస్ Paytm గిఫ్ట్ వౌచర్గా కూడా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట। తర్వాత మనకు Paytm గిఫ్ట్ వౌచర్ వద్దు అనుకున్నప్పుడు మనం ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్గా కూడా దీన్ని మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట। ఇప్పుడు అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం। ఇక్కడ ఈ గిఫ్ట్ కార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట। దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది, వౌచర్ వర్త్ 100 రూపీస్ అనమాట। ఇక్కడ దీని వ్యాలిడిటీ అనేది 365 డేస్ వరకు ఉంటుంది। ఇక్కడ అవైలబుల్ పాయింట్స్ అనేది మనకు 10000 పాయింట్స్ అయితే అవైలబుల్ ఉండాలి। 10000 పాయింట్స్ అంటే మీరు ఒక్కసారి Paytm వాలెట్లో 1000 అండ్ అబోవ్ కింద మీరు అమౌంట్ కింద డిపాజిట్ చేసినట్లయితే వాలెట్లో మీకు 10000 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది। తర్వాత ఆ యొక్క అమౌంట్ అనేది మీరు తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఆ అమౌంట్ తోటి మీరు రీఛార్జ్ కానీ గ్యాస్ కానీ లేదంటే కింద కరెంటు బిల్లులు ఇటువంటివి కూడా మీరు పే అయితే చేసుకోవచ్చు అనమాట। ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని ఎలా రిడీమ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం। ఇప్పుడు అవైల్ ఫర్ 10000 పాయింట్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కన్ఫామ్ చెప్పేసి వస్తుంది, దీని మీద కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి। కన్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వౌచర్ వర్త్ 100 రూపీస్ అని చెప్పేసి రావడం జరిగింది, ప్లస్ మనకు ఎస్ఎంఎస్ కూడా వచ్చిందనమాట, గిఫ్ట్ వౌచర్ కోడ్ అండ్ పిన్ను, ఆ పిన్ అనేది మనం ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం। ఇప్పుడు సింపుల్గా మనకు ఒక ఎస్ఎంఎస్ అయితే వచ్చింటుంది, ఆ ఎస్ఎంఎస్ అనేది చూద్దాం। ఎస్ఎంఎస్లో ఐ Paytm అని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరిగింది, దీన్ని మనం క్లిక్ చేద్దాం। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఐడి వచ్చింది, ప్లీజ్ ఫైండ్ ది వౌచర్ డీటెయిల్స్ హియర్ అని చెప్పేసి వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి। దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకిప్పుడు ఈ యొక్క గిఫ్ట్ వౌచర్ ఇక్కడ చూసినట్లయితే అవైల్డ్ ఫర్ 10000 పాయింట్స్ కోడ్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్ కోడ్ అండ్ పిన్ అయితే రావడం జరిగింది। ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మనము ఈ యొక్క 100 రూపీస్ను అక్కడ యాడ్ చేద్దాం। ఇక్కడ సింపుల్గా మనకు కోడ్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద కాపీ చేద్దాం ఈ యొక్క కోడ్ను। కాపీ చేసిన తర్వాత సింపుల్గా మనం Paytm అంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేద్దాం।
ఇక్కడ మనము ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మై కార్డ్స్ అండ్ వాలెట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఎస్ఎంఎస్లో అక్కడ వచ్చినటువంటి మనకు ఒక కాపీ చేసాం కదా, ఏది గిఫ్ట్ కార్డు నెంబరు, ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత గిఫ్ట్ కార్డు పిన్ కూడా మనము ఇక్కడ మనం కాపీ చేసుకుందాం. ఈ యొక్క పిన్ అనేది కాపీ చేసుకొని సేమ్ మన ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో గిఫ్ట్ కార్డు పిన్ మీద మనం దీన్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయాలి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే 100 రూపీస్ మనకు యాడ్ అయితే అయిందనమాట. ఇలాగే మీరు కూడా పేటిఎంలో మీకు 10,000 పాయింట్స్ కింద ఉన్నట్లయితే దాన్ని మీరు సింపుల్గా ఇలాగా రిడీమ్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, పేటిఎం ద్వారా 100 రూపీస్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వౌచర్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా మనం రిడీమ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియో ద్వారా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.